వెల్కమ్ టు ఏఎన్టీవీ. ప్రకాశం జిల్లా ఉంగుళ నగరంలోని సుందరయ్య భవన్ రోడ్ లోగల కృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో కంటికి ఉచితంగా సేవలు అందించనున్నట్లు కృష్ణ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత ముండ్లమూరి కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలులోని ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. తమ ఆసుపత్రిలో కంటి పొరలు, కంటి శుక్లాలు ఆపరేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తమ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కింద కూడా చికిత్సలు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణారావు కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం నందు సుందరయ్య భవన్ రోడ్లో గల కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. మన కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నూతనంగా కంటి వైద్యం సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు అందించడానికి నాకు అనుమతి లభించినందుకు ముందుగా అధికారులకి, గవర్నమెంట్ వారికి ధన్యవాదములు. అలాగే ఈ రోజున ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరుల ద్వారా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. సర్వేంద్రియనం నయనం ప్రధానం అన్నారు. మనం 2024 సంవత్సరం ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంతమంది ఈ ముసలివారైతేమి, పేదవారైతేమి వాళ్ళు కంటి శుక్లం ఆపరేషన్లు చేయించుకోక వాళ్ళు కంటి చూపు పోయి ఈ చాలా ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం కానీ వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళని సరిగా చూసుకోకపోవడం, వాళ్ళకి సరైన వైద్యానికి డబ్బులు అందించకపోవడం ఇలా జరగడం వల్ల వాళ్ళ కంటి చూపులు కోల్పోతున్నారు. అలాంటి పేద ప్రజలందరికీ మనం ఆరోగ్యశ్రీ ద్వారా కంటి చూపుని ఇవ్వచ్చు, శుక్లంలో తీసే శుక్లం కలిగించి. అలాగే కంటి మీద పొరలు ఉన్నా కానీ కంటి చూపు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి కంటి మీద పొరలు కూడా మనం ఉచితంగానే చేయొచ్చు. అలాగే మన కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కూడా ఉన్నది. ఉద్యోగస్తులందరికీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరికైనా ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు కూడా మనం ఉచితంగానే ఈ కంటికి సంబంధించిన పరీక్షలు కానీ కంటి శుక్లములు కానీ పొరలు కానీ ఉచితంగా చేయవచ్చు. సో ఇంకొక మరొక విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు కొంతమంది కనీసం వారికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ భోజనానికి సంబంధించిన కూడా కొంతమంది వాళ్ళ పిల్లలు ఇవ్వరు. సో దీనికి కూడా ఒక శుభవార్త ఏంటంటే మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అయిద్దో వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి రావడానికి, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఊరు వెళ్ళడానికి, అలాగే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం వస్తే కూడా ఫ్రీగానే వాళ్ళకు అందించడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఆధార్ కార్డు ఇవి రెండు తీసుకొని వస్తే నా మనం ఏంటంటే కనీసం తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు మీ శ్రమదానం చేయండి చాలు. మీరేం ఒక రూపాయి ఖర్చు పెట్టద్దు. మీ కన్న తల్లిదండ్రుల కోసం మీరు ఒక 2 రోజులు కన్నా కేటాయిస్తే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి హాస్పిటల్కి మా కనుక మా హాస్పిటల్ కానీ తీసుకొస్తే వాళ్ళకి కంటి శుక్లంలో అయినా పొరలో అయినా ఆపరేషన్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి ఏ ఇబ్బంది లేకుండా తిరిగి వాళ్ళకి కంటి చూపును ప్రసాదించి పంపించగలము. కనీసం మీరు వారి కోసం సమయాన్ని కేటాయిస్తే చాలు. వారికి ఏమి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సో 2 రోజులు వసతి కూడా ఇక్కడ మేము ఫ్రీగానే చేస్తాం. వారి కంటికి సంబంధించిన పరీక్షలు కొన్ని చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి కంటి ఆపరేషన్కి ముందు ఆ పేషెంట్కి ఏమైనా షుగర్ ఉన్నదా, బీపీ ఉన్నదా, లేకపోతే ఏమైనా వైరల్ మార్కర్స్ హెప్టైటిస్ బి సి రైడాట గుండె ఎలా ఉంది, ఈ పరీక్షలు కూడా హాస్పిటల్లో మేము ఉచితంగానే చేస్తాం. ప్లస్ నేను ఎక్కువ డయాబెటాలజిస్ట్ని కాబట్టి షుగర్ సంబంధించి ఏదైనా అధిక షుగర్ 200 దాటితే కంటి పరీక్షలు కంటి సంబంధించిన ఆపరేషన్ చేయకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. సో వాళ్ళని అవసరమైతే ఇంకొక 2-3 రోజులు అదనంగానైనా నా హాస్పిటల్లో ఉంచుకొని ఇక్కడ రూమ్లో ఉంచి వారికి షుగర్ సంబంధించిన పరీక్షలు కానీ కన్సల్టేషన్ ఏం లేకుండా నేను వాళ్ళు కంట్రోల్ చేసి ఈసీజీ తీసి గుండె ఎలా ఉన్నది, బీపీ ఏదైతే అన్నీ అదుపులో పెట్టి ఇంకొక 2-3 రోజులు అదనంగా ఉంచాయి మా హాస్పిటల్లో. మేము వాళ్ళకి ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా వాళ్ళకి అంటే ఆపరేషన్ అయిపోయేంత వరకు నేను జాగ్రత్తగా చూసి వాళ్ళకి మంచి కంటి చూపును ప్రసాదించగలమని, ఈ విధంగా మీరు ఈ సమాచారాన్ని మన జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తే చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
సో అయ్యా మీరు అలాగే కొంతమంది పేదలకు కూడా నేను ఇంకొక ఇప్పుడు చాలా మంది మీడియా మిత్రులు వచ్చినారు కాబట్టి పేదవారికి ఎవరికైనా నాకు నా ఆర్థిక పరిస్థితి బాగలేదంటే నేను ఓపి లేకుండానే వాళ్ళకి ఏ సంబంధం అయినా మన దగ్గర కన్సల్టెంట్ డాక్టర్లు అందరూ ఉన్నారు, ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు, సర్జన్ ఉన్నాడు, డెలివరీలు ఇక్కడ చేయడం జరుగుతుంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి ఏ సమస్య ఉన్నా ఏదైనా పక్షవాతం కానీ ఇలాంటి నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నా పేదవారు ఎవరైనా వస్తే వారికి ఓపి లేకుండా మనకి ఈ ల్యాబ్లో 50% డిస్కౌంట్ ఇచ్చి మెడిసిన్స్లో 20% డిస్కౌంట్ ఇచ్చి చేయగలము. ఇంకా పేదవాళ్ళు అంటే వాళ్ళకి ఇంకొంచెం నా వైపు నేను ఎక్కువ సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాను. అలాగే మీడియా మిత్రులు కానీ మీ ఫ్యామిలీస్ కానీ ఎవరికైనా నేను ఎల్లప్పుడూ మీకు ఆరోగ్యపరంగా మీ తమ్ముడిలాగా నేను సహాయం చేస్తాను. మీరు నా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ సమాచారాన్ని అందరికీ మీ మీడియా ద్వారా తెలియజేస్తే కంటికి సంబంధించి కానీ కొంతమంది కాలు గాయాలు కొంచెం చెన్నై అట్లా వెళ్ళాల్సి వచ్చేది ఇంతకుముందు వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గర వాస్కులర్ సర్జన్ వస్తాడు ప్లస్ ప్లాస్టిక్ సర్జన్ కూడా వస్తాడు. చాలా కాలు గాయాలు కాలు తీసేయాల్సి వస్తుందన్న పరిస్థితిలో కూడా మేము అందరం టీమ్గా ఏర్పడి డాక్టర్లు అందరం కలిసి దూరం వెళ్లకుండా ఇక్కడే నయం చేయటం వాళ్ళు కాళ్ళు తీసివేయకుండా యాంపుటేషన్స్ లేకుండా తగ్గించడం జరిగింది. ఈ ఇది కూడా కొంచెం ప్రజలకు తెలియజేస్తే వారు కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. సో ఎల్లప్పుడూ పేద ప్రజలు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని నా కోరిక. సో దానికి మీ సహాయ సహకారాలు మీడియా ద్వారానే ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మంచి సమాజం లేదన్నా చెడు జరుగుతున్నా దాన్ని మీరే దాన్ని బయటకు తీస్తారు ఏదన్నా మంచి తెలియజేయాలని ఈ విధంగా మీ ద్వారానే జరుగుతుంటారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఏదన్నా ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను అడగాలి. ఫస్ట్ ఇచ్చిన డిస్ప్లే చేయండి సార్.